గురుగారు, గీతా జయంతి అంటారు. అసలు గీతా జయంతి యొక్క విశిష్టత గురుగారు, గీతా జయంతి యొక్క విశిష్టత శ్రీకృష్ణ పరమాత్ముడు మహాభారత యుద్ధ కాలంలో, మహాభారత యుద్ధం మార్గశీర్షంలో జరిగింది. ఏకాదశి నాడు, శుక్లపక్ష ఏకాదశి నాడు యుద్ధారంభం అయ్యింది. ఆ యుద్ధారంభ సమయంలో అర్జునుడు భయపడిపోయాడు. భయపడడం అంటే అది యుద్ధం అంటే భీతిగాస్తుమా? అర్జునుడు మహావీరుడు, ఆయనకి యుద్ధం అంటే పిరికితను అనుకుంటారు చాలామంది. యుద్ధం కాదు, ఎదురుగొండ భీష్ముడు మా తాతయ్య, ఆయన ఎలా కొట్టను. నేను చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటే నా ఒళ్ళంతా మురికి అంటుకుంది. మురికిలో ఆడుకుంటున్న నన్ను అసహ్యించుకోకుండా కౌగిలించుకున్న మా తాతను ఎలా చంపనన్నాడు ఆయన. పాపం తెలుగులో తిక్కనగా రాస్తాడు భీష్మపురంలో, నన్ను పాముసుకేళ్ళినున్న అర్మిలినెత్తి, నేను దుమ్ములో ఉంటే ఆడుకుంటూ ఒళ్ళంతా దుమ్ము పోసుకుంటే కూడా దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్న మహాత్ముడు మా తాత భీష్ముడు. అటువంటి వాడి మీద బాణం వేసి ఆయన ఎలా పడగొడతాను? అసలు గురుద్రోహానికి ప్రాయశ్చిత్తం లేదంటారు. అటువంటిది నాకంటే గొప్ప విలుకాడు లేకుండా చేస్తానని నన్ను తీర్చిదిద్దిన ద్రోణాచార్యుడి మీద ఎలా వేయగలుగుతాను బాణం? కృపాచార్యుడి మీద ఎలా వేస్తాను బాణం? ద్రోణపుత్రుడిని ఎలా కొడతాను? ఎదురుగుండా ఉన్న వాళ్ళలో మేనమామలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, వీళ్ళందరినీ ఎలా చంపుతాను అని పాపం బంధుప్రీతితో పిరికివాడయ్యాడు. అప్పుడు అతనికి ఆత్మబలం ఇవ్వడానికి, లోకానికి ఒక గొప్ప సందేశం ఇవ్వడానికి పరమాత్ముడు భగవద్గీతని బోధించాడు. ఇలా భగవద్గీతని బోధించిన ఆ దివసం, ఆ దినం గీతా జయంతి అనే పేరుతో జగత్ప్రసిద్ధికి ఎక్కింది. అది ఎంత గొప్పదండి! దాన్ని కనుక భక్తి శ్రద్ధలతో మనం కూడా పారాయణ చేసుకుంటే మంచి ఆత్మబలం పొందుతాం.